I'm Dr. Fazal Anas, a gynecologist infertility specialist, Hira Fertility Center, Toli Choki. So, ee roju manamu most burning question. Everybody has the doubt anamata. Asal test tube baby ante enti? Adi tube lo perugutunda lekapothe ikkada perugutundi? Asalu ela chestaru ani chaala mandiki chaala doubts untayi anamata. So, IVF and or mana layman language lo danni test tube baby antam. So నార్మల్గా ఒక ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుంది ఫస్ట్ చూసుకుందాం మనం. సో ఇక్కడ చూడండి, నార్మల్గా ఒక ప్రెగ్నెన్సీ అవ్వాలి అంటే ఇది గర్భసంచి, ఇది అండాశయం. ఎవ్రీ నెల ఒక్కొక్క ఎగ్ ఇక్కడ విడుదల అవుతుంది, మెచ్యూర్ ఎగ్ వస్తుంది. అదే టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు మంచి స్పర్మ్స్ మాత్రమే లోపలికి వెళ్తాయి అన్నమాట. సో వెళ్ళిన తర్వాత ఈ స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో గుడ్డలోకి చేరుకుంటే దాన్ని ఫర్టిలైజేషన్ అంటారు. సో ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఎంబ్రియో ఫామ్ అయిన ఒక 5 డేస్కి అది గర్భసంచి లోపలికి వెళ్ళి అతుక్కుంటుంది. సో ఫస్ట్ ఫామ్ అయ్యేది ట్యూబ్లో. సో ట్యూబ్లో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో, అంటే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం. ఎందుకంటే ట్యూబ్లో అవ్వాల్సింది మనం బయట చేస్తున్నాం కాబట్టి దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం. సో ఇందులో దేర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఐబిఎఫ్ అంటే ఒక లేడీ సెకండ్ డే అంటే పీరియడ్ అయిన 2వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అనేది. సో పీరియడ్ అయిన 2వ రోజుకి మనం ఆ లేడీని పిలిచి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ E2P4 అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్, ఇంకా 2 హార్మోన్స్ ఉంటాయన్నమాట, వాటిని అన్నిటిని టెస్ట్ చేసుకొని ఆ వచ్చిన హార్మోన్స్ ప్రకారం డోసేజ్ అనేది ఇస్తామన్నమాట. సో డే 3 నుంచి డోసేజ్ అనేది ఇస్తాం. కొంతమందికి 1 వీక్ ఆర్ 10 డేస్ పట్టొచ్చు, ఎగ్స్ అనేవి గ్రో అవ్వడానికి 1 వీక్ ఆర్ 10 డేస్ పట్టొచ్చు. ఈ ఎగ్స్ ఎప్పుడైతే గ్రో అవుతాయో వాటిని పికప్ అనేది చేస్తామన్నమాట. అంటే ఎగ్ పికప్ అంటారు దాన్ని. ఒక స్కాన్ ద్వారా, ఒక నీడిల్ ద్వారా ఆ ఎగ్స్ని అండర్ ఎనస్థీషియా పికప్ చేస్తాం. పికప్ చేసిన ఈ ఎగ్స్ని హస్బెండ్ స్పర్మ్ ఏదైతే ఉందో ఫ్రెష్గా శాంపుల్ తీసుకొని వాటిని వాష్ చేసి ఫామ్ అయిన ఎగ్స్లో ఈ స్పర్మ్స్ని పెట్టేస్తామన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ICSI, ICSI మెథడ్ అంటాం. అంటే ఒక మంచి మైక్రోస్కోప్, 100 టైమ్స్ జూమ్ అయ్యే మైక్రోస్కోప్ కింద ఈ ఎగ్ని ఇంకా స్పర్మ్ని పెట్టి మైక్రోస్కోప్ ద్వారా వాటిద్దరిని కల్పిస్తామన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ICSI మెథడ్, ICSI. ఓకే, సో ఈ మెథడ్ ద్వారా ఎక్కువగా ఫర్టిలైజేషన్, అంటే ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట, మోర్ దాన్ IVF. నెక్స్ట్ స్టెప్, అడ్వాన్స్డ్ స్టెప్ ఈస్ ICSI అన్నమాట. సో ఈ ICSI ద్వారా వచ్చిన ఎంబ్రియోస్, ఏవైతే ఫర్టిలైజ్ అయిన ఎగ్ ఇంకా స్పర్మ్ ఉంటాయో అవి 3 డేస్ తర్వాత, అంటే ఒక 3 డేస్ వదిలేస్తే అవి ఒక చిన్న ఎంబ్రియో లాగా, అంటే పిండం అంటాం కదా, పిండం లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఇందులో మంచి ఎగ్స్, ఎంబ్రియోస్ ఏవైతే వచ్చాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఈ బేబీస్, ప్రో బేబీస్ అంటాం అన్నమాట దీన్ని. ఇవి ఎంబ్రియో ఏదైతే ఉందో అది గర్భసంచి లోపల పెట్టేస్తాం మనం. ఆ గర్భసంచి లోపల పెట్టినప్పుడు అది వెళ్ళి అతుక్కుంటే అక్కడ ఒక ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. సో ఇది చెప్పాను కదా, దిస్ ప్రాసెస్ ఈజ్ అ లిటిల్ లాంగ్ ప్రాసెస్. అంటే పీరియడ్ వచ్చిన డే 2 నుంచి స్టార్ట్ అయితే మంత్ ఎండ్ వరకు ఈ ప్రాసెస్ నడుస్తుందన్నమాట. సో నెక్స్ట్ మంత్ వచ్చేసి అంటే ఫ్రోజన్ సైకిల్ అని చేసుకుంటాం మనం. అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కాకుండా నెక్స్ట్ మంత్ పెట్టుకునే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటాం. ఈ ఎంబ్రియోస్ ఏవైతే ఫామ్ అయ్యాయో వాటిని గర్భసంచిలో పెడతాం కదా, దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వచ్చేసి 2 రకాలు ఉంటాయి, ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అండ్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అని. సో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే ఏ మంత్ అయితే మనము పికప్ చేస్తున్నామో అదే మంత్లో ఆ బేబీస్ని, ఆ ఎంబ్రియోస్ని గర్భసంచిలో పెట్టడాన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాం. అండ్ అలానే అదే మంత్లో కాకుండా సపరేట్గా గర్భసంచిని ప్రిపేర్ చేసుకొని ఎంబ్రియోస్ని పెడితే దాన్ని ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన సెంటర్లో ఫ్రోజన్ ట్రాన్స్ఫరే చేస్తున్నాము. అంటే అప్పటికప్పుడు కాకుండా, ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కాకుండా 60-70% ఆఫ్ ద టైమ్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్, అంటే గర్భసంచిని సపరేట్గా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఎంబ్రియోని పెట్టేస్తే దట్ గివ్స్ మోర్ రిజల్ట్స్ ఆల్సో అనమాట. మోర్ 60-70% సక్సెస్ రేట్ ఉంటుంది ఇట్లా చేస్తే అనమాట ఐవీఎఫ్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ఐవీఎఫ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ సెంటర్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.